దరూర్ మండలం రాలంపాడు గ్రామంలో భూ నిర్వసితులకు 630 మంది లబ్దిదారులకు ఇండ్ల ఫ్లాట్ల పట్టాలు ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గద్వాల్ నియోజకవర్గంలోని రాలంపాడు గ్రామ ప్రజల రుణం తీర్చుకోలేనిదని గద్వాల్ ఎమ్మెల్యే అన్నారు. సెలయేరు పారుతున్న సాగునీరు అందక ఎడారిగా మారి ఇక్కడి ప్రాంత ప్రజలు వలస కూలీలుగా మారారని, తెలంగాణ ప్రభుత్వ హయాంలో పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చి ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్దే అని అన్నారు. ఈ ప్రాంతం సస్యశ్యామలం కావడానికి రాలంపాడు గ్రామ ప్రజలు తమ భూములను రిజర్వాయర్ నిర్మాణం కోసం ఇవ్వడం వారు చేసిన మేలును ఎన్నడూ మరచిపోలేమని కొనియాడారు. రిజర్వాయర్ కోసం భూములను ఇచ్చిన గత పాలకులు వారికి పునరావాసం కల్పించడంలో విఫలమయ్యారని విమర్శించారు. 12 ఏళ్ల నిరీక్షణ నేడు ఫలించిందని, అర్హులైన లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు ఇచ్చామని అన్నారు. ఈ కార్యక్రమంలో దరూర్ జెడ్పీటీసీ పద్మా వెంకటేశ్వర రెడ్డి, ఎంపీపీ నజీమున్నీషా బేగం, గట్టు ఎంపీపీ విజయ్, జెడ్పీటీసీ రాజశేఖర్, వైస్ ఎంపీపీ సుదర్శన్ రెడ్డి, ఎంపీడీఓ, తహసీల్దార్, గ్రామ సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లు, తెరాస పార్టీ నాయకులు, తెరాస జిల్లా సమన్వయకర్తల పురుషోత్తం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ విచ్చేసిన రాలంపాడు గ్రామస్తులకు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఎందుకంటే మీ త్యాగం మరవలేంది. ఈ రోజు రాలంపాడు రిజర్వాయర్ కావడం వల్ల గద్వాల తాలూకా మొత్తం కూడా అంటే మీరు ఆరిపోతూ ఒక 10 మందికి వెలుగునిచ్చినారు. ఎవరు వచ్చినా ఈ గ్రామాలకి ఎంత చేసినా తక్కువనే. ఈ రోజు ఆలూరు ఒక వెలుగు వెలుగుతుంది. ఏది చేసినా ఎన్నో రకాల తప్పులు చేసినారు. ఆ తప్పులు సరిదిద్దుకునే మనకు 18 ఏళ్ల సమయం పట్టింది. అంటే ఎన్ని రకాల తప్పులు చేసినా అంతకు మించిన తప్పులు చేసినారు. ప్రతి దాంట్లో ఏ పని చేసినా ప్రతి నిమిషానికి అడ్డమ్మన్నారు. ఎందుకంటే ప్రతిసారి డబ్బులు వచ్చేటప్పుడు కానీ ఏమైనా అన్నింటిలో అడ్డం పడుతూ మనల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నమే చేసినారు. ఈ గ్రామస్తులు త్యాగం చేసినారు. రాజకీయాలు ఉంటాయి పోతాయి. ఎవరికి ఇష్టం ఉంటే వాళ్ళకి ఓట్లు ఇస్తారు తప్ప ఏ ఓటులో బలవంతం చెప్పారు. మళ్ళీ ఒక మన మీద ఒక చెడ్డ కన్ను పడి మనకి ఎంత అన్యాయం చేసినా అంతకి ఎక్కువనే చేసినారు. గత పాలకులు మనకు చేసిన దాన్ని ఎంతంటే వాళ్ళకి ఏం చేసినా అంత అన్యాయం చేయడం జరిగింది. మళ్ళీ దాన్ని సరిదిద్దుకునే అవకాశం మీరందరూ కూడా నాకు ఇచ్చినారు. ఎందుకంటే మీరందరూ నన్ను ఓట్లేసి ఈ స్థాయికి ఎదగడానికి మీరే కారణం.